పేరు రజిత మా అమ్మ నాన్న వ్యాపారం చేస్తారు వాళ్ళు చదువుకోలేరు నేను చదువుకున్న తర్వాత నేను టీచర్ జాబ్ చేయాలని అనుకుంటున్నా టీచర్ అయితే పిల్లలకు కూడా విద్యను అందించవచ్చు పేరెంట్స్ కి ఒప్పించడానికి వెళ్ళినా మరి మా పేరెంట్స్ ఎందుకు ఒప్పుకుంటలేరు ఏదైనా సాధించుకోవడంలో ఆడవాళ్ళకు కూడా హక్కు ఉంటుంది కదా నేను బట్ ఆఫ్ ది 72 మిలియన్ గర్ల్స్ many are left with little control over their futures decisions are being made for them and without the ability and information they need to make healthy choices for themselves these girls are likely to remain caught in and perpetuate cycles of poverty Why don't girls have their own freedom? Why can't I get a job like my brothers? Why can't I leave my house alone? What is happening to my Why body? Why my parents forcing me to marry? Why don't girls Why have do their girls own freedom? Not Why get a higher education? Like Why can't I What is happening to Why my parents forcing Why me girls to girls have so many problems? But what if there were a space where girls are able to answer these questions for themselves? A space where girls are encouraged to love themselves and pursue their dreams by older female mentors? Where, in just a few weeks, girls are given the tools they need to shape their lives in the way they envision. Telangana Prabhutva Ijjatlu Ikkatuto Sagauravanga Pravishapedutunnade Telangana Mahila Gurukula Vidyalayalu. రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి దేశానికే కాకుండా రాష్ట్రానికే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తీసుకురావడానికి కృషి చేస్తున్నారు పిల్లలు గ్లోబల్ లీడర్స్ కావడానికి వాళ్ళకు వాళ్ళే ఆదర్శం అందుకే ప్రతిరోజు అద్దం ముందు నిలబడి ఇలా ప్రాక్టీస్ చేస్తారు ప్రతి ఒక్క స్టూడెంట్ ఇంగ్లీష్లో మాట్లాడగలగాలి అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ భయపడుతూ ఉంటారు లైక్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి పది మంది ముందు మాట్లాడడానికి లేదా సెమినార్ ఇవ్వడానికి ఈ మిర్రర్ ప్రాజెక్ట్ అనేది తనలో కాన్ఫిడెంట్ లెవెల్ని అండ్ ఎక్స్ప్రెషన్స్ని కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి పెంచుతుందన్నమాట ఈ యొక్క మిర్రర్ ప్రాజెక్ట్ మా స్కూల్లో ఉన్న ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్ అయింది అండ్ ఈ యొక్క మిర్రర్ ప్రాజెక్ట్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ నేనే చాలా ఈవెంట్స్లో సక్సెస్ఫుల్ అయ్యాను దీప్తి ఎట్లుంది పూరి మస్తుందక్క
మాకు రోజు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ తర్వాత హార్లిక్స్ ఇస్తారు. ఎవ్రీ మండే మాకు నూడిల్స్ ఉంటాయి. నూడిల్స్ తర్వాత ట్యూస్డే రోజు పులిహోర ఉంటుంది, వెనస్డే కిచ్డీ, అండ్ థర్స్డే పూరి ఉంటుంది, ఫ్రైడే రోజు ఇడ్లీ ఉంటుంది, అండ్ సాటర్డే బోండా, అండ్ అగైన్ ఆన్ సండే కిచడీ ఉంటుంది. మళ్ళీ మాకు క్లాసెస్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి. స్నాక్స్లో మాకు సేమియా, పకోడీ, హల్వా, గుగ్గిళ్ళు, పెసర్లు ఇవన్నీ ఇస్తారనమాట. ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి మాకు యాపిల్, పొమోగ్రనేట్, ఇంకా బనానా ఇవన్నీ ఇస్తారు. నాకు ఇంటి దగ్గర ఫుడ్ కంటే ఇక్కడ ఫుడ్ ఎక్కువ నచ్చుతుంది. ప్రాథమికంగా విద్య అనేది పరీక్షలతో కాదు, పరిశీలనతో రావాలి. మా విద్యార్థినులకు మేము పరిశీలననే నేర్పిస్తాం. As we all know that microscope is very heavy to carry to our classrooms, and one or two microscopes are not sufficient to everyone in the class, and microscope is also very expensive. So instead of using microscope, we are using a new instrument which is called phone. అనమాట. సో లైబ్రరీ వలన మాకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ప్రాజెక్ట్ వర్క్స్కి, అసైన్మెంట్స్కి, అండ్ టీచర్స్ ఇచ్చే వర్క్స్ అన్నిటికీ కూడా మేము లైబ్రరీ యూజ్ చేసుకుంటాము. లైబ్రరీలో పర్టిక్యులర్ బుక్స్ అంటూ అనేది ఉండదు. జర్నల్ నాలెడ్జ్ గురించి ఉంటుంది, ఇట్ మీన్స్ జర్నల్ నాలెడ్జ్, ఇంకా ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది, ఇంకా చాలా రిఫర్స్ చేయొచ్చు అన్నమాట. చదివింది ప్రైవేట్ స్కూల్. ఆ ప్రైవేట్ స్కూల్లో కూడా లైబ్రరీ ఉంది, కానీ ఇలా లేదు. ఇంత ప్లేస్ ఆక్యుపై చేసి లైబ్రరీ లేదు. ఏదో చిన్న రూమ్లో కొన్ని బుక్స్తో ఆ లైబ్రరీ ఉండేది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ నాకు నచ్చింది లైబ్రరీయే. ఇక్కడ ఇన్ని బుక్స్ చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, అండ్ ఇంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేయగలను అని అనుకున్నాను. ప్రతి ఒక్క బుక్ ఇక్కడ దొరుకుతుంది. అందుకొరకే మీకు మరొకసారి విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, కేవలం క్లాస్ రూమ్లో వచ్చే మార్కుల ప్రాతిపదికగానే విద్యార్థులు బాగా చదువుతున్నారా లేదనేది దయచేసి ఆ విధంగా చూడకండి. ఇది నా ప్రత్యేకమైన రిక్వెస్ట్. మీకు ఈరోజు మేము బుక్కే బర్గర్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. బుక్కే బర్గర్ కార్యక్రమంలో నవలలు బాగా చదివి ఈ నవలల్లో ఉన్న సారాంశాన్ని ఒక రిపోర్ట్ రూపంలో రాసి తన తోటి మిత్రులకు చెప్పగలిగిన విద్యార్థులందరికీ కూడా బయటికి తీసుకుపోయి ఒక ఐస్ క్రీము, ఒక సినిమా, లేకపోతే ఒక బర్గర్ తినిపించే కార్యక్రమం అనేది కొత్తగా తయారు చేసి ప్రయత్నం అనేది ఈరోజు తెలంగాణ సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ శాఖ. హాయ్, మై నేమ్ ఈస్ అదితి. ఐఎమ్ స్టడీంగ్ ఇన్ గౌల్జతి అండ్ సెకండ్ ఇయర్ బీపీసీ. దిస్ ఈస్ అవర్ టాపర్ క్లాస్ రూమ్. వి కమ్ హియర్ ఫ్రీక్వెంట్లీ టు డూ బిట్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ విచ్ హెల్ప్స్ అస్ టు స్టడీ ఫర్ నీట్ అండ్ అడ్వాన్స్ జేఈఈ మెయిన్ క్లాసెస్. And we do science subjects and math subjects here, and which helps us to understand the subject more briefly, and we can do like we can look at the videos and stuff like that, so we can understand like the topics which we are studying and explaining in our classes, and that will be helpful for students here because lot of videos and which are related to our subject and which gets more interest to the students. This helps us to get good marks or good grade in our subjects. We are built to go to the moon. Capturing the imagination of millions of Indians. To explore. ఈరోజు మన పిల్లలు
కేవలం చదువుకే కాదు. చాలామంది అనుకుంటారు నా పిల్లలు 99% మార్కులు వచ్చాయంటే ఓ చాలు అనుకుంటారు. అదేవిధంగా మా పిల్లలు ఐఐటి ఎన్ఐటీలకు పోతే చాలు అనుకుంటారు. క్లాసులో ఫస్ట్ వస్తే చాలు అనుకుంటారు. నో, అది ఒక్కటే సరిపోదు మిత్రులారా. ఈరోజు మన పిల్లలు ఐఐటి ఎన్ఐటీలు మాత్రమే కాదు, తర్వాత మన క్లాసులో ఫస్ట్ రావడమే కాదు, లలిత కళల్లో కూడా అంటే ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ 360 డిగ్రీల్లో మన పిల్లలు చూపించాలనే ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు సాంఘిక సంక్షేమ మరియు గిరిజన సంక్షేమ విద్యాలయాలు దూసుకెళ్తున్నాయి. చదువులో ఒక్క దాంట్లోనే కాదు, ఈవెన్ ఆర్ట్లో, పెయింటింగ్లో, పాటలు పాడడంలో, గిటార్ వాయించడంలో, అదేవిధంగా తబల కొట్టడంలో, మృదంగం వాయించడంలో, వయలిన్ వాయించడంలో, కూచిపూడి మరియు భరతనాట్యం చేయడంలో, కథ నృత్యం చేయడంలో మన పిల్లలు నిష్ణాతులు కావాలని కలలు కంటున్నాం. ఆ కళలను ఈరోజు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫైన్ ఆర్ట్ స్కూల్ కూడా పిల్లల కోసం పెట్టి టాలెంట్ ఉన్న పిల్లలందరినీ కూడా ఇందులో నిష్ణాతులుగా తయారు చేయడానికి రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాం. పాఠశాల అంటే పాఠ్య పుస్తకాలు ప్రయోగాలే కాదు, ఆటలు పాటలు అని పరిచయం చేస్తున్నాం. నందిని నందిత మోదిని విశ్వ వినోదిని.
నా పేరు కేజియా, నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను ఇక్కడికి సంగీతం నేర్చుకోవడానికి వచ్చాను. మా గురువుగారు డాక్టర్ ప్రసన్న మేడం గారు మామూలుగా ఇక్కడ ప్రేమ్ కుమార్ సార్ పంపించారు. నాకు ఇంత మంచి అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. నాకు ఇక్కడ మా మేడం తల్లిగా చూస్తారు, చాలా బాగా చూస్తారు. మాకు ఇక్కడ ఛాన్సెస్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో ఉన్న విద్యార్థిని విద్యార్థుల్లో ఎన్నో ప్రతిభలు దాగి ఉన్నాయనే విషయం గమనించి గవర్నమెంట్ ఈ ఆడపిల్లల విద్య దృష్ట్యా ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టి ఉన్నది ఇప్పటిదాకా. సో ఈ సంస్థలో ముఖ్యంగా పేద బలహీన వర్గాలకు చెందిన అమ్మాయిలు చదువులో రాణించాలి, ఆటల్లో రాణించాలి, పాటల్లో రాణించాలి, ఆర్మీలో మేమే, దేంట్లో అయినా మేమే, మేమెవరికి తక్కువ కాదు అని చెప్పేసి తీసుకొచ్చే ఈ యొక్క విజనరీ ఏదైతే ఉందో మా సెక్రటరీ గారు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వినూత్నంగా చేపట్టి అనేక కార్యక్రమాలు, ఇందులో జరగని విషయం అంటూ లేదు, విద్యని చదివి నిజ జీవితానికి తోడ్పడేలాగా ప్రతి ఒక్క దగ్గర పిల్లలు ఎందులోనూ తక్కువ కాకుండా ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నారు ఈ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో. మా బొట్టు బోనం నిప్పుల ధూపం పచ్చని కొంగుల పసుపు రూపం పెద్దమ్మ నీ సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి బట్టినమే తల్లి మాంకాలమ్మ పూనకమై తీయని పానకమై పాలికవై మము పాలించమ్మా పచ్చాన కులారైక పారుట కులాచిర పసుపు బోనం బొట్టు మైసమ్మ ముదురు యాపారిల్లలు వెదురు బుట్టిలో మల్లెలు కోడి పుంజు కొప్పు ఎల్లమ్మ పుట్టలోన కోడె నాగుతో కా చేత బట్టి పెట్టినావు పలికేక చెట్టు మీది కాటమయ్యముంటా నీకు సాకవయ్య కదిలే జనమంతా పసుపు కుంకుమ బోనాలు పచ్చి బెల్లం పాకాలు నీ చుట్టూ ముట్టెడు దీపాలు ఈ మట్టి మనుషుల రూపాలు పచ్చాన కులరేక పారుట కులచిర పసుపు బోనం బొట్టు మైసమ్మ ముదురు యాపారిలలు వెదురు బుట్టిలో మల్లెలు కోడి పుంజు కొప్పు ఎల్లమ్మ అగ్ర కులాలకి ఆధిపత్య కులాలకి ఆధిపత్య వర్గాలకు ఉన్న గుర్తింపు కింది వర్గాలకు లేదు. కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి అంటే ఫ్రెండ్స్ స్కూల్ కావాలి. ఒక బోర్డా కాదు, ఒక హిమాదాస్ కాదు, ఖచ్చితంగా కింది వర్గాలకు అవకాశం ఇస్తే వాళ్ళు గొప్ప ఆటగాళ్ళు అవుతారు, ఈ దేశానికి గర్వించదగినటువంటి మెడల్స్ తెచ్చేటువంటి వాళ్ళు అవుతారు. అటు రైతులు కూలీలు పడుతున్న కష్టాలు తెలుసుకునేందుకు గురుకులాల్లో కిచెన్ గార్డెన్స్ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాం. వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని మా గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శిగా ఏర్పాటు చేస్తున్నారు. అందులో లేని గేమ్ లేదండి. నవార్కెస్క్ దగ్గర నుంచి కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, గురప్స్ వారి కానీ, స్విమ్మింగ్ కానీ, రైడింగ్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకి సమ్మర్లో కోచింగ్ ఇస్తూ ఉంటారు.
ఎవరైనా వేసవి సెలవులు అంటే ఏం చేస్తారు? వాళ్ళ గ్రామాలకు పోతారు. కానీ మా పిల్లలు దేశ నిర్మాణానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ నైపుణ్యాన్ని పెంపొందించడానికి మొదలు పెట్టిందే సమ్మర్ సమురాయ్. సమ్మర్ సమురాయ్లో భాగస్వామ్యంతో విద్యార్థులకు 24 గంటల పాటు పనీషియా వైద్య ఆరోగ్య సేవలను అందిస్తోంది. నేను సిక్రంలో అడ్మిట్ అయ్యాను. నాకు ఫీవర్ వచ్చింది. నాకు మా మేడం వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు. ఒకవేళ మాకేమన్నా సివియర్గా ఉంటే మమ్మల్ని పెద్ద హాస్పిటల్కి తీసుకువస్తారు. ఆయన మా ఇన్ఫర్మేషన్ని మా హెల్త్ స్టేటస్ని ఎప్పుడు పెనీషియా వాళ్ళకి అందిస్తూ ఉంటారు. ఐఎమ్ నాట్ ఇన్ఫీరియర్ టు ఎనీవన్. ఐ షల్ బీ ద లీడర్ వేర్ ఎవర్ ఐ యామ్. ఐ షల్ డూ వాట్ ఐ లవ్ అండ్ బీ ఫ్రెండ్స్. ఐ షల్ ఆల్వేస్ థింక్ అండ్ నేమ్ హై. I shall be honest, hardworking, and punctual. I shall never blame others for my failures. I shall never beg and cheat. I shall repay what I borrow. I shall never fear the unknown. I shall never give up. చిన్నగా ఒకటి చెప్ప, సింపుల్ గా చెప్తాను నేను. చీకటి లేకుండా, చిక్కలు మెరవడం, కష్టాలు లేకుండా జీవితం మనం ఎప్పటికీ గెలవలేము. ప్రతి ఆడపిల్ల జీవితం ప్రతిరోజు బతుకమ్మ పండుగ కావాలని ఆశిస్తూ ఆడపిల్లలు తమ ఆశల ఆకాశ శిఖరాల అంచులను చేరాలన్నదే తెలంగాణ మహిళా విద్యాలయాల లక్ష్యం.